రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం। అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలుచియుందుమా అట్లనరాదు పాపము క్షమించని క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా ఐదవ వచనము అందరము కలిసి చదువుకుందాం। మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము। ప్రార్థన। ప్రేమగల పరలోకమందున మా తండ్రి యేసయ్య నాయన నీకు వందనాలు। బాప్తిస్మ సాక్ష్యం ద్వారా సాక్ష్యం ఇచ్చిన ఈ యొక్క సహోదరి సహోదరుల కరకై నీకు వందనాలు। దేవా నిండు హృదయంతో వారు నీ దగ్గరికి మరి వచ్చి ఉన్నారు। దేవా మేమందరము నిన్ను ఆరాధించి స్తుతించి మా గొంతులెత్తి మా హృదయాలు విప్పి నిన్ను ఆరాధించగలిగే సమయం మాకు అనుగ్రహించండి। నీ యొక్క వాక్యంతో మమ్మల్ని నింపి ఆ యొక్క హెచ్చరికలతో గుండె నిండా నిన్ను పెట్టుకొని ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం కలుగజేయమని యేసుపేట అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమెన్. మొట్టమొదటిగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ ఐ వాంట్ టు బ్రింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ మై చర్చ్ విచ్ ఇస్ ఇన్ అమెరికా, Carmel Church at Ellicott City, Maryland. The saints at Carmel Church is sending their greetings. Parishuddhulandaru Carmel Sangam Maryland Ellicott City lo unna vallu meeku krutagnathalu vandanalu teluputhunnaru. Vakyamu manam dhyaninchaka mundu mee mukhalu chustunte baadha kalugutunna oka maata cheptha. Ma deshamlo oka ayana unnadu, roju office pothuntadu, udayanne lesi బయలుదేరి తయారై తలుపు తీసి కార్ ట్యాంక్కి కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవ్ చేసుకొని ఆఫీస్కి పోదామని తలుపు తీసినాడంట. తలుపు తీస్తే అక్కడ ఒక అరటిపండు తొక్క కనబడిందంట. అరటిపండు తొక్కను చూసి అన్నాడంట, అప్పా మళ్ళా పడాలనా ఈరోజు అన్నాడంట. ఈ వాక్యము ఇందాక నుంచి ఉదయం నుంచి సేవకులు ఈ మాటే చెప్తున్నారు, మళ్ళా నేను రోమన్స్ 6వ అధ్యాయం అనగానే మరలా ఈ వాక్యం వినాలా. నేనే అనుకున్నా, దేవా నేనేదో చెప్తామనుకొస్తే అందరు ఇదే చెప్తున్నారు, నేనేం చెప్పాలి అని. దీనికి తర్వాత మిమ్మల్ని ఉత్తేజపరచడానికి నన్ను నేను తగ్గించుకోవడానికి ఒక మాట, నాలాంటి సేవకుడు ఒకడు అమెరికాలోకి వచ్చినాడు, గుడికి వెళ్ళాడు, పాస్టర్ గారు వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పమంటే పుల్పిట్ ఉంటుంది కదా, పుల్పిట్ తీసి వాక్యం చదవడానికి ఇలా కింద చూస్తే అక్కడ ఒక బోర్డు రాసిందంట. ఏమని రాసిందంటే, మీరు త్వరగా ముగించితే మీ యొక్క పారితోషికము డబుల్ అవుతుంది, మీరు మరలా తిరిగి వచ్చి వాక్యం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది అని. కాబట్టి క్లుప్తముగా చెప్పారు కాబట్టి మరలా తిరిగి రావాలని నా ఆశ కాబట్టి దేవుణ్ణి మనం అందరం సంతోషంతో స్తుతించాలి కదా. ఇప్పటికే ఆలస్యమైంది, పర్వాలేదు, మన ఆలస్యము ఇక్కడున్న వీళ్ళకి గొప్ప ఆనందం. జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుని కొరకు బహిరంగముగా నిలవబడి బహిరంగముగా నీళ్ళల్లో బాప్తిస్మం ద్వారా మేము దేవునిలో ఐక్యమై ఉన్నాము అని వారు లోకానికి ప్రకటించినారు. ఆ వాక్యమే ఇక్కడ మీరు చేసిన క్రియ ఈరోజు ఇక్కడ వ్రాయబడినది అపోస్తలుడైన పౌలు ద్వారా. మొట్టమొదటి సేవకుడు చెప్పినట్లుగా రెండవ వచనం, పాపము విషయమై చనిపోయిన మనము, పాపము విషయమై చనిపోయిన మనము, ఎఫెసీ 2వ అధ్యాయం. త్వర త్వరగా చదువుకుందాం ఎఫెసీ 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనమందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరము
అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు మనలను బ్రతికించాడు ఆయనతో కూడా ఆయన మరణములోనికి మనం బాప్తిస్మము పొందినాము ఆయన మరణములో సాదృశ్యంగా బాప్తిస్మము పొందిన మనమందరం ఏమైనాము మరణములో పాతిపెట్టబడినాము ఒకసారి మరణించిన వారు బ్రదర్ చెప్పారు వాళ్ళకేం తెలియదు సో యు ఆర్ డెడ్ ఫర్ ది వరల్డ్ వి ఆర్ నో మోర్ ఫర్ ది వరల్డ్ యు ఆర్ కంప్లీట్లీ డెడ్ యు ఆర్ స్టింకింగ్ టు ది వరల్డ్ అటువంటి సాదృశ్య రూపకమైన ఈ లోకములో మరణించిన నీవు ఐదవ వచనము ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము ఈరోజు మన ఆరాధనకు మూల వచనము రూట్ వర్డ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ వి షల్ బి ఆల్సో ఇన్ ద లైక్నెస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము పునరుద్ధానము యొక్క సాదృశ్యముతో ఆయనతో ఐక్యము గలవారమై ఉన్నప్పుడు జరిగే సంగతి ఏంటో ఒక 10 నిమిషాల్లో క్లుప్తంగా తెలుసుకొని దేవుని దగ్గరికి ఆరాధనకు వస్తాం నీవు ఆయన పునరుద్ధానమునందు సాదృశ్యము గలవారవైతే ఆయనతో ఐక్యము గలవారమై ఉంటారు ఆయనతో ఐక్యము ఎలాగొస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను 3వ వచనంలో ఇంగ్లీష్లో ఏం రాసిందంటే ఎండ్యూరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాడీ ఆఫ్ పీస్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఇన్ ద బాండ్ ఆఫ్ స్పిరిట్ unity of the spirit unity of the spirit ee roju mukhyanga baptism teesukunna meelo moraka sari stiraparchabadi prajalaku rujugayindi emani meeru ayana punarudhanam lo unnaru ayana tho kuda maranamai bhustapitam cheyabadi తిరిగి పునరుద్ధానులై లేచి ఆయనతో ఐక్యము గలవారై ఆ యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ నీలో ఉన్న ఆత్మ యేసు ప్రభు ఇద్దరు కలిసి ఒక బాండ్ అయినారు ఆ బాండ్ ఏంటంటే సమాధానము నీకు దేవుని ఎడల ఉన్న సమాధానము నీకు దేవుని ఎడల సమాధానము ఎలా వచ్చింది అంటే మరణ రూపకమైన సాదృశ్యములో నీవు కూడా ఆయనతో సాదృశ్య రూపముగా మరణించబడి భూమిలో పాతిపెట్టబడి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తును సాదృశ్య రూపంగా ఈరోజు నీటి బాప్తిస్మం ద్వారా ఆ ఒక్క యాక్షన్ ఇట్ ఈస్ అ వన్ సింగిల్ కంటిన్యూస్ యాక్షన్ కదా మీరు గమనించారా మాట ఆ పని నిన్ను నీ పేరు అడిగారు నువ్వు చేస్తున్నావా అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు నామము పరిశుద్ధుడైన ఆత్మ నిన్ను ఉంచి లేపి యువర్ అప్ వెన్ యు వెంట్ ఇన్ టు ద వాటర్ యు ఆర్ డెడ్ వెన్ యు కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ యు ఆర్ రిజరెక్టెడ్ యు నో హౌ ద రిజరెక్షన్ ఇస్ పాపము చేత నీవు మరణించబడినప్పుడు గింజ భూమిలో పాత పెట్టబడితే అది మరణిస్తే కానీ తిరిగి పైకి లేవదు అది పైకి స్ప్రౌట్ అయ్యి మొక్కగా పైకి రావాలి అంటే ఆ పాత గింజ స్వభావము
ఆ కఠినమైన దాని చుట్టూ ఉండే ఆ కవరు అన్ని పగిలిపోవాలి, నాశనమైపోవాలి. అది ఏమవుతుంది? మట్టిలో డీకంపోజ్ అయిపోతుంది, నూతన జీవము మొలకగా పైకొస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ విచ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ రైట్ నౌ. ఇట్ వాస్ దేర్ విత్ మీ వెన్ ఐ టుక్ బాప్టిజం. దట్ పవర్ ఆఫ్ స్పిరిట్ హ్యాస్ ఎ యునైటెడ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ స్పిరిట్ ఈజ్ హ్యావ్ ఎ బాండింగ్ విత్ ది పీస్. ఆ యొక్క ఆత్మ కలిగించే సమాధానం అనే బంధం మనలో దేవుని దగ్గర. ఈ సమాధానం అనే బంధము ఆయనతో ఐక్యమైతేనే ఉంటుంది నీకు. అది ఈరోజు నువ్వు స్పష్టంగా దేవునికి చూపించినావు. మనమందరము రక్షింపబడిన వారందరము మనము మరొకసారి ఈ యొక్క బాప్తిస్మాల ద్వారా మనము రీవైటలైజ్ కావాలి, రిజనరేట్ కావాలి. దేవా, యేసయ్యా, నేను కూడా ఒకప్పుడు అలాగే ఉంటుంది కదా, ఎంత సంతోషము. ఈరోజు నా సంతోషంలో ఈ సహోదరి సహోదరులు కూడా పాలు పొందుతున్నారు. నాతో కూడా వీరు కూడా కలిసి దేవుని ఆరాధించే ఈ గొప్ప భాగ్యము నాకు కూడా ఇచ్చినావని మనమందరము వీరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ టు డ్వెల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లార్డ్ యాజ్ ఎ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క ఐక్యము గలవారమై ఉండడానికి ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యంలో లైట్నెస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, ఇఫ్ యు వాంట్ బి ఇన్ దట్ యు షుడ్ హ్యావ్ ఎ స్పిరిట్. ఆ స్పిరిట్ కోసము దేవుడు మనల్ని తన సమాధానం అనుగ్రహించినాడు, ఐక్యత అనుగ్రహించినాడు, ప్రేమ అనుగ్రహించినాడు. ఎఫెసీ 3వ అధ్యాయము 16వ వచనము 15 నుంచి చదువుతా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ వాక్యము, ఈ 18వ వచనము ఈరోజు మీకందరికీ దేవుని కృపచేత, దేవుని వాక్యములో నుండి దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు సంఘపరంగా సంఘ సేవకులు, సంఘ పెద్దలు, సంఘ శ్రేయోభిలాషులు వచ్చి మీ తలల మీద తమ్మును తాము మీకు అన్వయించుకొని దేవుని శక్తి కొరకు, దేవుని కృప కొరకు మీతో కలిసి ప్రార్థన చేసినారు. సేవకులు మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మీకేమైంది? మీరు సేవకులతో, సేవకులు సంఘముతో, సంఘము దేవునితో ఆత్మ కలిగించే ఆ సమాధానం అనే బంధము ఏర్పడింది. ఆత్మ కలిగించే సమాధానమను బంధము చేత మనమందరము, మీరు, నేను సేవకుడు, సేవకుడు సంఘము, సంఘము సార్వత్రిక సంఘము, దేవుని గొర్రెపిల్లకు వధువుగా మనల్ని మనము తయారు చేయాలని. ప్రేమలో ఏముంది? వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్టుకు క్రీస్తు ప్రేమను. క్రీస్తు ప్రేమ ఎటువంటిది? జ్ఞానమును క్రమించిన సర్వ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అటువంటి దేవునితో ఐక్యం అంటే ఆయన యొక్క బుద్ధి జ్ఞానము అన్ని మనలో ఈరోజు మీకు అనుగ్రహించినారు. మీ ద్వారా సేవకులు ప్రార్థించడం వల్ల, సంఘం కూడా ప్రార్థించడం వల్ల ఆ యొక్క పరిశుద్ధాత్మ మనందరికీ అన్వయిస్తుంది. కొత్త పాత భేదము లేదు, మనమందరము ఆ యొక్క బాప్తిస్మంలో పాలు పొందిన వారము. మనమందరము ఆ యొక్క శక్తి, యూనిటీ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ కలిగించే ఆ యొక్క
బంధం సమాధానమైన ప్రేమ వీటిలో దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో ఐక్యం గలవారమై మనం ఆయనని ఏం చేయాలా ఆరాధించాలి ఈ ప్రేమ తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను ప్రేమ యొక్క గుణాలు మనకు తెలిసిందే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వరకు నేను చదువుతా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాళుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఈ మాట ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ హోమ్ మీ మనసుకు మీ మెదడుకి తీసుకురావాలని అనుకుంటున్నా ప్రేమ అన్నిటినీ తాళుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును 8వ వచనం మొదటి భాగం ప్రేమ శాశ్వత కాలముండును ఆయన నిన్ను తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించిన ఆ ప్రేమను నీవు నీ అందు ఉంచుకొని ఆ ప్రేమ యొక్క వేరు బారి స్థిరపడి నీ యొక్క ధైర్యాన్ని నువ్వు తీసుకొని వచ్చి లోకానికి ఈరోజు నువ్వు మరొకసారి నిరూపించినావు నీవు దేవుని బిడ్డవని క్రైస్తవుడు క్రైస్తవరాలు అనబడడానికి బహిరంగ సాక్ష్యముగా నీటి బాప్తీసము మేమందరం ఇక్కడున్న చాలా మంది ఎప్పుడో ఇచ్చినాము దేవుని కృప అది మాలో వేరుపారి ఇంతవరకు నడిపిస్తుంది మీరు కూడా అలాగే సంఘములో వేరుపారి దేవుని యొక్క మందిరములో స్థిరపడి పొడుగు వెడల్పు అన్ని కలిగి ఎక్కువగా లోతుగా ఉండి దేవునిలో ఉండి ఆయన ఐక్యతలో ఆయన్ను ఆరాధించి స్తుతించాలి అని ఇక్కడ ఉన్నది మనము ఈ మాట చూస్తున్నప్పుడు ఒక మాట నాకు గుర్తుకొచ్చింది ఆ మాట ఏంటి అంటే ప్రేమ యొక్క లక్షణాలు మనం చూసినప్పుడు 7వ వచనము ఆఖరి భాగము అన్నిటినీ ఓర్చును ప్రేమ అన్నిటినీ ఓర్చును సహోదరి సహోదరులారా చాలా ముఖ్యమైనది పేషెన్స్ పేషెన్స్ దేవుని అందు ఓపిక పట్టి దేవుని అందు చూస్తూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ప్రేమలో మనం ఏం చేయాలా ఓర్చుకోవాలా సహోదరుడు చెప్పినాడు మీకు హస్త నిక్షేపంలో మీరు ఎన్నో నిందలకు గురి అవుతారు ఈరోజు బయటికి వెళ్ళగానే నేను చూస్తున్నా మీ అందరి ముఖంలో ఒక దైవీకమైన ఆనందం ఉన్నది నేను బాప్తిస్మం తీసుకున్నా ఇట్స్ ఎ రియల్ జాయ్ ఇట్ ఈస్ ఎ రియల్ గ్రేట్ థింగ్ We are all with you. We are all so happy. It's not the time. It is an individual. Okka papi vishayame parlokamandu kadige aanandamu inka daniki minchinde ledanta. Ee aanandanni devun daggariki vachi devunlo manam panchukovali. Devunlo manam panchukovali ante nuvu annitini orchukonali. Nuvu annitini orchukodaniki devudu niku shakti iyala. ఆ శక్తి ఇచ్చినందుకే నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు ఈ మాట ఇంకొక దగ్గర రాసిన చూద్దాము కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు నువ్వు బాప్తిస్మం పొంది రక్షణ పొంది దేవుని దగ్గరికి వచ్చి ప్రేమతో నిండి విస్తరించి వేరుపారి ఆయన విశ్వాసములో ఇంకా ఎక్కువగా ఉంటే స్థిరపరచబడితే ఇంటి వలె సంఘములో ఇల్లు అంటే సంఘము సంఘములో నీవేం చేయాలా కట్టబడాలి ఇక్కడ ఉన్నందరము మనము
ఇంతమంది మన యొక్క పనులు విడిచిపెట్టి దేవుని దగ్గరికి పది గంటల నుంచి వచ్చి ఓపికతో ఎందుకు ఉన్నాము? దేవుణ్ణి ఆరాధించడానికి, భయభక్తులతో ఆయన బలలో పాలు పొందడానికి, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క విశ్వాసం, ఇవన్నీ దేవుని దగ్గరికి మనం ఎలా తీసుకురాగలము? ఏమి నీకు ఇచ్చిన రుణము నేను తీర్చుకోగలను? కోడెదూడల రక్తమా, కోడెల అవి నీకు ఇష్టం లేదు, కనికరకల హృదయాన్ని నువ్వు కోరుతున్నావు. ఈరోజు దేవుని దగ్గరికి మనము ఎలా వస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులతో. దేవా, ఈరోజు నేను నీకు మరొకసారి నన్ను నేను అర్పించుకొని నీ దగ్గరకు వచ్చే ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ఇక్కడ ఉన్న మనం అందరము ఈ గొప్ప దృశ్యాన్ని మనము చూసి వాళ్ళతో ఏకీభవించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, ఒకప్పుడు చనిపోయిన నన్ను, ఒకప్పుడు నీచంగా ఉండిన నన్ను, ఒకప్పుడు కుళ్ళిపోయిన శవంలాగా ఉన్న నన్ను దేవాను కనికరించి నీ యొక్క రక్షణనిచ్చి నీ యొక్క బాప్తిస్మంలో నేను కూడా ఈ యొక్క నూతన సహోదరి సహోదరుల వలె నన్ను కూడా చేసి, ఇంతవరకు నీవు నీ ప్రేమలో, నీ సమాధానం అనే బంధంలో, నీ యొక్క ఐక్యతతో, నీ యొక్క సంఘములో నన్ను వేరుపారి స్థిరపరిచి కట్టబడి నీ దగ్గరకు వచ్చి ఈరోజు నేను నిన్ను స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకే దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు అని మనము ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక రెండు మాటలు చదివి నేను ముగించేస్తాను. అదేంటి అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము ఎవరైనా గట్టిగా చదవండి, ముందున్నవారు. తెలుగులో చదవండి ఎవరైనా. నడచుచు, గంతులు వేయచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే. వీఆర్ లేమ్ వన్ డే, టుడే వీఆర్ స్టాండింగ్, వీఆర్ వాకింగ్ విత్ ద క్రైస్ట్. వీ హావ్ షోన్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ వన్ విత్ ద లార్డ్. వీ హావ్ దట్ యూనిటీ ఆఫ్ స్పిరిట్, వీ హావ్ దట్ బాండ్ ఆఫ్ పీస్. దానికోసం వాడు ఏం చేశాడు? గంతులు వేయచు, ముఖం ఎలా పెట్టుకోవాకండి, గంతులు వేయచు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలా? గంతులు వేయచు, దేవుని స్తుతించుచు. ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంలోనికి. ప్రతి ఆదివారం దేవుడు మనల్ని తన ఆలయమునకు తీసుకొని వస్తున్నాడు. దేవుడు చేసిన మేళ్ళ కొరకు, దేవుడు చూపించిన ఆయన కృప కొరకు, దేవుడు మనతో ఇచ్చిన ఆయన ప్రేమ విశ్వాసం కొరకు దేవుని దగ్గరికి వచ్చి స్తుతిస్తున్నాము. లాస్ట్ మాట చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక్క మాట ఉన్నది, ఇది అందరికీ తెలిసిందే, అందరూ ఎప్పుడు చదివేదే, బట్ సంహౌ ఐ వాంటెడ్ దిస్. తొమ్మిది పది అందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయము 9-10 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎరిగెత్తి చెప్పిరి. ఓన్లీ వన్ వర్డ్ ఐఎమ్ గోయింగ్ టు సీ అండ్ సే హియర్ ఈస్ 10వ వచనము, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 12వ వచనంలో అక్కడ ఏం రాసిందంటే, దేవత 11 దేవదేవతలందరూ సింహాసనం చుట్టూ నిలబడి పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండరు. వారేమంటున్నారు? సింహాసనం మీద సాష్టాంగపడి ఆమెన్,
యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతి ఘనత శక్తి బలము అని చెప్తుంటే ఈ యొక్క ప్రజలు దేశ దేశాల నుంచి వచ్చిన వారు భాషల్లో ఉన్నవారు ఇందాక బ్రదర్ చెప్పారు రంగు జాతి మత కుల భేదము జియోగ్రాఫికల్ డిఫరెన్సెస్ దెర్ ఇస్ నన్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏమని మాట్లాడుతున్నాము దేవుణ్ణి స్తుతిస్తున్నాము ఒకటే ఒక మాట మా రక్షణకై మిగతా అందరూ ఏమంటున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నువ్వు మహాకరుణవి స్తోత్రము నీ ఘనత మహిమ స్తుతి ఎల్లప్పుడూ ఆమెన్ యుగ యుగములకు అంటే రక్షణ పొందిన వారు తమ రక్షణ పాత్రను ఎత్తుకొని మా రక్షణకై నీకు స్తోత్రము ఈరోజు మనం చేయవలసింది అది యు డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ Spiritually, you get up and you praise the Lord. You thank the Lord because of the salvation God has granted unto you. You praise the Lord for this young people who has witnessed the water baptisms for the glory of the God. May God bless this. Thank you.